సార్ గ్రామ స్థాయిలో నాకు ఇప్పటివరకు అంత సహకరించింది నాకు ఎలాంటి సమస్య లేదు మండల స్థాయిలో ఉన్నారు పేర్లు అవసరం లేదు అలా తెలిసిపోతది వాళ్ళ జీవితాలు మహిళలు ఉన్నారు జెంట్స్ ఉన్నారు ఆడవాళ్ళు ఉన్నారు మగవాళ్ళు ఉన్నారు వాళ్ళ తెలిసిపోతది మండల స్థాయిలో ఉన్నారు రాష్ట్ర స్థాయిలో ఎవరు లేరు ఎందుకంటే पदवल चिन्ही अकेदेवे कदा मन मंडल स्थाई वाले कदा इड़के तिटा इड़के ता निे उठाने गिटने गिंडने बंगार अम्मे ओ एक्रम चलते एक्रम चल अम्मे ओ एक्रम पोल ओ एक्रम पोल अम्मे इंट बंगार उठे बंगार अम्मे ఇగ ఏదో బతకాలి రాజకీయాలలోకి వచ్చినాము బతకాలి కదా ఏం చేయలేము ఎందుకు వచ్చినాం రాజకీయాలలోకి ఉన్న వాస్తవం మాట్లాడతా అన్న ఉన్న నిజాలు మాట్లాడతా నేను అబద్ధాలు మాట్లాడా రాజకీయాలలోకి ఎందుకు వస్తాం అంటే మీరు కడియంజీ వర్గమే అనే అప్పు ఆ కోణంలో చూస్తానా లేకపోతే ఎందుకని మీకు ఇట్లా జరుగుతుందా అని భావిస్తున్నారు మాట్లాడతా ఉండు నేను మాట్లాడతా वर्गमने उद्देशन राज दूर लेते दलित सर्पंच दूर भावस्तुन्नानु वर्गम आ वर्गम నేను చెప్తున్నా కదా లేదు ఇక ఎట్లా పెట్టినా ఏ రకంగా పెట్టినా ఏ రకంగా చేసినా ఏ రకంగా ఉన్నా కూడా బాధపడాల్సిన అవసరం లేదు నేను ఉండే స్థాయిలో నేను మీరు గ్రామ సర్పంచ్ గెలిచి ఇప్పటికి 5 సంవత్సరాలు కావస్తున్నారు కదా మేడం మీరు గ్రామ సర్పంచ్ గెలిచి ఇప్పటికి 5 సంవత్సరాలు కావస్తున్నారు మీ గ్రామానికి ఎటువంటి అభివృద్ధి నిధులు వచ్చాయి ఇప్పటివరకు మీరు చేసిన పనులు ఏంది అసలు మీ గ్రామానికి పనులు వచ్చాయా రాలేదా డెవలప్‌మెంట్ వర్క్స్ अभिवृद्धि ग्राम प्रजा प्रभु दी सहकार 100% मध्य मध्य मन मंडल स्थाई दी पल्ले प्रति कार्यक्रम में प्रति टास्क कंप्लीट ग्राम इक अभी कार्यक्रम इंका इन मन को वेरे विधि वे निधन मन को एमएलए द्वारा एमएलसी द्वारा यानी इंका एनआरजी द्वारा यानी स्पेशल कोई वे ग्रांट्स उ प्रत्येक ग्रमा की अक रीति अंदर अधिकार निधि ग्रमा की इवान लेकिन दाने मंडल नायक को अड्डा पड़ रोज ऐरपड़नाई अदे विधा को व्यक्तिगत समस्या मंडल वाले काफ्रेंस वाले दाने विषय में आवेश महिला दिनोत्सव रोज महिला गोपे मरुक महिला इंत अधिकार पार्टी उन्ना सर्पंच दलित बिड उन्ना अना महिला नहिना जरा इबरी इला समस्या एरपड़नाई पनल विधान मुझे रावचे इनका बिल रु मन अधिकार फस्ट मुझे पेटे पेटे क्रम मन लेकिन उन्या मुखा पेना इनका बिल्ल टाइम को रावचु लेको प्रभुत्ना करोना वालों लेकिन आर्थिक परस्तों बटो उन्ना प्रभुत्म ग्रांट बटो मन इनको मुझे को मन लास् लाभ का మేము ఇలాంటి లాభాలు ఆశించకుండా ఉన్న దాంట్లో చేసుకుంటున్నాం కాబట్టి కొంతవరకు నష్టపోయినాం అనే విధంగా ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా అందరూ చూస్తున్నాం సర్పంచుల పరిస్థితి ఎందుకంటే కొద్దిగా ఎక్కువ శాతం యువకులు రావడం జరిగింది ఉత్సాహంతో పెద్ద ఎత్తున ఉన్నా లేకున్నా తీసుకొచ్చి ముందుగా అభివృద్ధి చేయాలని చేసినాం కొంత అభివృద్ధి లోటు ఉన్నది కాబట్టి కొంత ఎనకపోవడం వల్ల కొద్దిగా నష్టపోయిన పరిస్థితి కానీ పనులు చేయాలి చేసినాం ఇంకా చేద్దాం మేము కానీ మాకు కొంతమంది అధికారులు సహకరిస్తున్నారు కొంతమంది కావాల్సుకొని సహకరిస్తున్నారు మండల లెవెల్ కాదు కాన్స్టిట్యూషన్ లెవెల్ కావచ్చు ఏంటంటే ఆ స్థాయిలో నాయకులు మాకు గ్రామాన్ని ప్రత్యేక దృష్టి చూస్తలేరు కొద్దిగా ఈ గ్రామం వరకే విదేకించినట్టుగా ఒక మహిళ సర్పంచ్ కొన్ని విషయాల్లో ఇన్ఫర్మేషన్ రాకపోవడం టీఆర్ఎస్ పార్టీలో ఉన్న టీఆర్ఎస్ పార్టీలో కొన్ని సమస్యలు మాకు అంతలేదు అప్పుడప్పుడు దాన్ని బట్టి ఇంత ఆవేశానికి రావడం జరిగింది మళ్ళీ ఒక వ్యక్తిగా ఒక మహిళ జరిగిన పరిస్థితులను బట్టి అంత ఆవేశానికి పోయింది కొంతమంది మండల లెవెల్లో
ఉన్న నాయకులు మహిళా నాయకులు కావచ్చు మగ నాయకులు కావచ్చు కొంతమంది వ్యక్తిగతంగా మేము మనసు ఇబ్బంది పెట్టి కాబట్టి మనసు ఇట్లా ఉండొద్దు అట్లా ఉండాలి ఒక ఆడపుట్ట పుట్టినా మగ పుట్ట పుట్టినా కుటుంబాలలో అలా చిచ్చు పెట్టే పరిస్థితి కూడా ఏర్పడి కొంతమంది లేని పూచి కూడా మమ్మల్ని డిస్టర్బ్ చేసే పరిస్థితులు మాకు ఏర్పడ్డాయి కొంత ప్రాణాలు మీకు వచ్చే పరిస్థితి దాకా వచ్చినాయి కావాల్సుకొని బ్లేమ్ చేసే పరిస్థితులు కాబట్టి కావాల్సుకొని చేసిండు ఫోన్ల ద్వారా చేసిండు మా దగ్గర ప్రతిదీ కూడా మనసులో ఫోన్ల ద్వారా చేసి కూడా మానసిక ఇబ్బంది పెట్టిండు ఇప్పటి వరకు కూడా మరి అందరికీ కూడా సమాన హక్కులు తండ్రి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన ఎవరికైనా కూడా ఎంత పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళకైనా కూడా ఎవరికైనా కూడా ఈ రోజు మరి ఈ స్థాయిలో కూర్చొని ఒక దళిత బిడ్డను ఒక పేద బిడ్డను ఈరోజు ఎక్కడో ఊరు చివర ఉన్న నన్ను తీసుకొచ్చి ఈ కుర్చీలో కూర్చోబెట్టిన మొట్టమొదటిగా మరి నాకు జన్మనిచ్చిన నా కన్న తల్లిదండ్రులకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ స్థాయిలో ఉండి ఇంత ఇదిగా మాట్లాడుతున్నందుకు తండ్రి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను అంబేద్కర్ గారే లేకుంటే వారు రాజ్యాంగం రాయకుంటే నేను ఈరోజు ఈ స్థాయిలో కూర్చునేదాన్ని కాదు కానీ నేను ఒకటేంటంటే ఎందుకు బాధపడుతున్నానంటే తండ్రి అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ద్వారా అడుగడుగున ఎక్కడ కూడా సమాన హక్కులతో సమాన నిజాయితీతో నీతితో రాజ్యాంగంలో ఏదైతే రాసి ఉందో తండ్రి ఏదైతే అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాసిండ్రో మరి అవేమీ కూడా జరగట్లేదు అడుగడుగున అన్యాయాలే అడుగడుగున అక్రమాలే ఒక దళిత బిడ్డనని ఎక్కడ చూడు విలువలేదు నాకు ఎక్కడ కూడా ఇన్ఫర్మేషన్స్ కరెక్ట్గా లేవు ఎందుకు ఇలా జరుగుతుంది దేనికోసం జరుగుతుంది అది కాదు కదా ఆ పాలన కాదు కదా అలాంటి పాలన చేయకూడదు కదా మంచి వాళ్ళ పరువు ఎందుకు తీస్తున్నారు అని నేను ప్రశ్నిస్తున్నాను మంచి వాళ్ళ పరువు టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారి కేటీఆర్ గారి పరువు అందరూ కాదు దయచేసి అందరికీ కాదు చెప్పేది అందరికీ కాదు చెప్పేది అందరినీ కాదు నేను అనేది కొందరినే నేను చెప్పేది కొందరి గురించే చెప్తున్నా టీఆర్ఎస్ పార్టీలో ఉండి గొప్ప పార్టీలో ఉండి ఎందుకు విలువ తక్కువ బ్రతుకులు ఎందుకు బ్రతుకుతున్నారని నేను ప్రశ్నిస్తున్నాను సమాజంలో బట్టలు కట్టుకుంటున్నాము అన్నం తింటున్నాము కుటుంబాలతో బతుకుతున్నాము మరి ఆ కుటుంబాల విలువ ఎందుకు మీరు కాపాడతలేదని నేను ప్రశ్నిస్తున్నాను ఈరోజు ప్రశ్నించాల్సిన అవసరం నాకు చాలా ఉంది ఎందుకంటే ఈరోజు నేను ఒక విషయం చెప్పేది ఏంటంటే ఒక ఆడపిల్ల బయటకు వచ్చి మాట్లాడాలంటే ఎన్నో రకాలుగా విమర్శిస్తారు ఎన్నో మాటలు మాట్లాడతారు కానీ ఆడపిల్లకు జరిగే అన్యాయాల గురించి బయటికి రాకుంటే మరి ఆ నిజం ఎలా తెలవాలి ఎవరైనా ఏ రకంగా ఉన్న వాళ్ళైనా చెడ్డవాళ్ళైనా కూడా వాళ్ళు మంచిగా లేకుంటుంటే వాళ్ళ ప్రవర్తన మంచిగా లేకుంటుంటే అన్నీ దాచుకుంటూ అన్నీ కడుపులో పెట్టుకుంటూ పోతూ ఉంటే మరి వాళ్ళకంటూ శిక్ష ఎప్పుడు పడాలి మరి అది తప్పు అని వాళ్ళకంటూ ఎప్పుడు తెలవాలి ఏ రోజు తెలుసుకుంటారు కళ్ళు ఎప్పుడు తెరుస్తాయి ఇంకా వేరే ఆడవాళ్ళకి కూడా సొసైటీలో ఇలాంటి తప్పులు జరగకుండా ఎప్పుడు దీనికి ముగింపు అనేది ఎప్పుడు వస్తుందని నేను అడుగుతున్నా ఎందుకంటే నేను చెప్పేది ఒకటే రాజకీయం ఎవరి హక్కు కాదు రాజకీయం ఎవరి సొత్తు కాదు రాజకీయం ఎవరింటి బంగారం కాదు రాజకీయం ఎవరింటి డబ్బు కాదు రాజకీయం ఎవరింటి సంపాదన కాదు రాజకీయం నీ శరీరంలో నుండి వచ్చి నువ్వు అన్ని తీసుకొచ్చి పెట్టేది కాదు అక్కడ రాజకీయం అనేది ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చే ఒక ఏదైనా నిధులే కావచ్చు నియమాలే కావచ్చు అభివృద్ధి కార్యక్రమాలే కావచ్చు ఏవైనా కావచ్చు రాజకీయం మరి అలాంటి మంచి పాలనలో కూడా అలాంటి ప్రభుత్వం నుంచి వచ్చే దాంట్లో కూడా మధ్యలో ఎందుకు అడ్డుకుంటున్నారు అని నేను ప్రశ్నిస్తున్నాను దేనికోసం అరాచకాలు చేస్తున్నారు అని నేను ప్రశ్నిస్తున్నాను కొంతమంది గొప్ప జ్ఞానవంతుల అభివృద్ధి వల్ల నేను చేస్తున్న కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి కానీ ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నిస్తున్నాను కేసీఆర్ గారు అడ్డుకోమని చెప్తున్నారా కేటీఆర్ గారు అడ్డుకోమని చెప్తున్నారా చెప్పరు వాళ్ళు ఎందుకంటే చెప్పే గుణం కాదు నేను చెప్తున్నా కేటీఆర్ అన్నదే కావచ్చు కేసీఆర్ గారి గుణమే కావచ్చు కేసీఆర్ గారు అంటే నాకు ఒక తండ్రిలా ఉంటుంది చెప్పే గుణం కాదు కానీ మధ్యలో ఉన్నోళ్ళ అరాచకాలు మధ్యలో ఉన్నోళ్ళ కొంతమంది నీచమైన
అజ్ఞానంలో బతుకుతూ రాజ్యాంగ విలువలతో జీవించలేని ఒక సౌట దద్దమ్మలకు నేను చెప్తున్నా, ఇప్పటికైనా మారండి, మార్పు తెచ్చుకోండి, బుద్ధి తెచ్చుకొని బతకడం నేర్చుకోండి. ఎవరి కుటుంబాలను డిస్టర్బ్ చేసే హక్కు మీకు లేదు. ఏ కుటుంబాలని మీకు చెదరగొట్టే హక్కు మీకు లేదు. నీ కుటుంబం గురించి నువ్వు ఆలోచించుకో. నువ్వు రాజకీయంలోకి అలాగే వచ్చినవా? నీ రాజకీయ జీవితం అట్లనే నడిచిందా? నువ్వు ఆ విధంగానే వచ్చినవా? ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన అవసరం చాలా ఉంది. ప్రతి ఒక్కళ్ళు, అక్క, చెల్లే, అమ్మ, బిడ్డ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. నువ్వు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నీకో చెల్లుంది, నువ్వు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నీకో అమ్మ ఉంది, నువ్వు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నీకో బిడ్డ ఉంది. మరి నువ్వు ఆలోచించుకొని ఏ విధంగా వచ్చినావు రాజకీయాల్లోకి? మరి నన్ను ఏ విధంగా, మమ్మల్ని అంటే ఈ సమాజంలో జరిగే అరాచకాలు ఏ విధంగా ఆడవాళ్ళకి జరుగుతున్నాయి? ఎంతో మంది వచ్చిన కంప్లైంట్స్ ఇస్తున్నారు, మేడం అరాచకాలు జరుగుతున్నాయి, మేడం ఇబ్బందులు జరుగుతున్నాయి, మేడం నాకు ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి, మేడం పెద్ద పెద్ద ఆఫీసర్లు కూడా చాలా మటుకు నాకు ఇట్లా మాకు ఇట్లాంటి సమస్యలు ఉన్నాయని చెప్తాను. ఏ పెద్ద పెద్ద చదువులు చదువుకొని జ్ఞానంతో ఉద్యోగాలు చేసుకొని డబ్బు సంపాదించుకుంటున్నాం, వచ్చే జీతాలతో డబ్బు సంపాదించుకుంటున్నాం, ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చే పాలనతో ఎంతో అంతో వస్తే వాటితో మేము ఏదో రకంగా అభివృద్ధి చేసుకుంటున్నాం. నువ్వెవర్రా భయ మధ్యలో ఉండి నాటకాలు చేయడానికి? నీకేమవసరం? చేస్తేనేమో కరెక్ట్గా చేయాలి ఎవడైనా కూడా, లేదంటే బంద్ చేయాలి. అన్యాయంగా అరాచకాలు చేసేటందుకు ఎవడు అని అడుగుతున్నా నేను. నీకేం హక్కు ఉంది? కన్నావా, పెంచినావా, పెద్ద చేసినావా, బాధలు పంచుకుంటున్నావా? ఒకరి తొత్తు గురించి నీకెందుకు? అని నేను ప్రశ్నిస్తున్నా. ఒకరి శరీరాల గురించే కావచ్చు, ఒకరి ఆత్మ గౌరవాల గురించే కావచ్చు, ఒకరి ఆత్మ అభిమానాల గురించే కావచ్చు, ఒక ఆడ స్త్రీని ఇబ్బంది పెట్టడానికి నువ్వెవడిరా అని అడుగుతున్నా. నీలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటే నాకేంది రా భయ్, ఎవరుంటే నాకేంది? ఎవరినైనా ప్రశ్నిస్తా, ప్రశ్నించే హక్కు నాకుంది, నాలాంటి మహిళలకు ఉంది, నాలాంటి ఆడ స్త్రీలకు ఉంది. ఎప్పుడైతే ప్రశ్నిస్తామో, ఎప్పుడైతే మాట్లాడతామో, ఎప్పుడైతే బయటకు వస్తామో, ఎప్పుడైతే ఏది కష్టమో ఏది సుఖమో అని చెప్పగలుగుతామో అప్పుడే అన్నిట్లా సక్సెస్ అవుతాము. తప్పు చేయలేదు ఎక్కడ కూడా. నా 5 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎక్కడ కూడా తప్పు చేయలేదు, ఎక్కడ కూడా తలదించుకున్నట్టు చేయలేదు. నా భర్త గౌరవం దక్కించుకున్నా, నా గౌరవం దక్కించుకున్నా. అడుగడుగున ఎక్కడ పోయినా కూడా నాకు గౌరవమే ఉంది. ఏడ కూడా నేను నిప్పులాగానే ఉన్నా. నీరు ఏ రోజుకి నీరుకు నిప్పుకు చావు అనేది ఉండదు. నిప్పు దగ్గరకు వస్తే కాలిపోతారు, నీరు దగ్గరకు వస్తే మునిగిపోతారు. అదే నేను నా కుటుంబం అని చెప్తున్నా, నా తల్లిదండ్రులు నన్నట్లా పెంచిండ్రు అని చెప్తున్నా, నా తోడబుట్టిన వాళ్ళు నన్నట్లా పెంచుకున్నారని చెప్తున్నా. అదే చెప్తున్నా, రాజకీయంలో రాజ్యాంగంలో రాసింది ఏంటి, మంచిగా రాజకీయం చేయమని చెప్తున్నారు, అవినీతిగా చేయమని చెప్తలేరు, అక్రమాలతో చేయమని చెప్తలేరు, ఒకరి కుటుంబాలను నాశనం చేయమని చెప్తలేరు. మానాలి అని చెప్తున్నా. సమాజంలో ఆడపిల్లలు కూడా మేలుకోగా తెచ్చుకోవాలి. 2 కళ్ళు కాదమ్మా, 3 కళ్ళు పెట్టుకొని బతకాలని చెప్తున్న సమాజంలో ఉన్న ఆడపిల్లలందరికీ, నా అక్కలకి, నా చెల్లెలకి, నా బిడ్డలకి, నా తల్లులకి అందరికీ ఒకటే మాట చెప్తున్నా, ఆడదానికి ఆడదే శత్రువు అని చెప్తున్నా. ఈ రోజులలో ఒక ఆడదానికి ఒక మొగోడు శత్రువు అయితే ఒక ఆడదానికి ఒక ఆడది శత్రువు అవుతుందా? సిగ్గు చేటు నాకు చెప్పుకోవడానికి, అలాంటి దరిద్రపు ద్రోహపు ఆడస్త్రీ గురించి చెప్పుకోవడానికి. ఏం బతుకుతున్నారమ్మా, ఎందుకు బతుకుతున్నారమ్మా? భూమి మీద అన్నం దీన్ని బతుకుతున్నాం, 5 వేళ్లతో అన్నం దీన్ని బతుకుతున్నాం, గడ్డి దీన్ని బతుకుతలేము. కొన్నొళ్ళ పరువు దక్కించిందే కదమ్మా ఆడది. కొన్నొళ్ళ పరువు మనము హృదయంలో పెట్టుకోవాలి. బయటికి ఒక ఆడపిల్ల బయటికి వెళ్ళిందంటే 6 అడుగుల చింగులలో మన మర్యాద కాపాడుకుంటున్నాం. ఆ గౌరవం లేకుండా నువ్వు బట్టలు వేసుకుని బయటికి వచ్చి ఆ గౌరవాన్ని పోగొట్టుకునే నువ్వు ఒక ఆడదానివేనా అని నేను ప్రశ్నిస్తున్నా. అరాచకాలు చేసేదాన్ని ఒక ఆడదానివేనా అని ప్రశ్నిస్తున్నా. ఒక బిడ్డలు ఉన్నోళ్ళు ఆలోచించాలి, బిడ్డలను కన్నోళ్ళు ఆలోచించాలి. ఎందుకమ్మా జీవితాల మీద అన్యాయాలు చేసి మంది పొట్టల మీద కొట్టడము? అడుక్కొని తింటారమ్మా, లేకుంటే గుణపెంకల ఇంట్లోనైనా బతుకుతారు, గుడిసెలోనైనా బతుకుతారు, బంగ్లాలు కట్టుకునైనా బతుకుతారు. కానీ అరాచకాలు చేయొద్దని చెప్తున్నా. అరాచకాలు చేస్తే అందరు అరాచకాలకు అనుగుతారని మీరు అనుకుంటున్నారా? కొందరు అనుగరు. ఎవరైతే అరాచకాలు చేయడానికి ఆడవాళ్ళు అరాచకాలు చేయడానికి ట్రై చేస్తారో అందరు ఎట్లా అరాచకాలకి గురవుతారు అనుకుంటున్నావు?
నువ్వే రకంగా అయితే అరాచకం చేసి నువ్వే విధమైన చెత్త గేమ్స్ పాలిటిక్స్ ఆడతావో ఆ చెత్త గేమ్స్ కి ఆ చెత్త పాలిటిక్స్ కి పులి స్టాప్ పెట్టడానికి ఇక్కడ నా లాంటి కొంత వందల మంది పుట్టుకొస్తారు నీ లాంటి వాళ్ళు కొంత ముగ్గురు నలుగురు ఒక 10 మంది పుట్టినా నాలాగా నీతిగా నిజాయితీగా ధర్మంగా నాలాగా అన్యాయంగా బతకకుండా నీతిగా నిజాయితీగా బతకాలనుకున్నప్పుడు కొంత వందల మంది పుట్టుకొస్తారు నేను ఖచ్చితంగా బల్ల బుద్ధి చెప్తున్నా నీలాంటి వాళ్ళు ఒక 10 మంది ఉన్నా కూడా సిగ్గు తెచ్చుకొని ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని జ్ఞానం తెచ్చుకొని బంగ్లాలు కట్టుకోకు బంగ్లాల మీద బంగ్లాలు కట్టుకొని ఒక్కొక్క కార్లు నాలుగైదు కార్లు బంగ్లాలు ఏ ఎవరిదంతా ఎవరి సొత్తు ప్రజలు లేందే వచ్చిందా పాలన ప్రజలు లేందే రాజకీయ నాయకులు పుట్టినరా ఎంత పెద్ద స్థాయిలో ఉన్న రాజకీయ నాయకులకైనా ప్రశ్నిస్తున్నా ప్రజలు లేందే రాజకీయ నాయకులు పుట్టినరా ప్రజలు లేందే హోదాలు వచ్చినాయా ప్రజలు లేందే సీట్లలో కూర్చున్నారా ఎక్కడిది ఈ వైభోగం ఎక్కడిది ఈ రాజీర్కం ఎక్కడిది ఇదంతా చిన్న స్థాయిలో వార్డ్ మెంబర్ల దగ్గర నుండి మొదలు పెడితే సర్పంచ్ల దగ్గర నుండి మొదలు పెడితే పార్టీ మెంబర్ నుండి మొదలు పెడితే చిన్న స్థాయిలో నుండి మొదలు పెడితే పెద్ద స్థాయిలో వరకు ఎవరినైనా కూడా గౌరవించే హక్కు మీ అందరికీ ఉంది అని నేను చెప్తున్నా గౌరవించట్లేదు ఎందుకు గౌరవించట్లేదు అని నేను చెప్తున్నా గౌరవించాలి చిన్న స్థాయిలో ఉన్నవాడు కాదు వికలాంగకుడు రెండు కర్రలు పట్టుకొని నడుచుకుంటూ ఎర్ర టెండలు పోయి ఓటేస్తేనే నువ్వు గెలిచినావు మర్చిపోయిన వాదంతా ఒక కాళ్ళు చేతులు లేనివాడు ఓటేస్తే గెలిచినావు ఒక కాళ్ళు చేతులు ఉన్న అక్క అన్ని రకాలుగా మంచిగా ఉన్న అక్క మాట్లాడితే ఓటేస్తే నువ్వు గెలిచినావు ఈరోజు నువ్వు గెలిచినావంటే ఈరోజు నువ్వు గొప్ప స్థాయిలో ఉన్నావంటే దానికి కారణం ప్రజలే ఆ ప్రజలు వస్తే పక్కకు జరగంటారా ఆ ప్రజలను దగ్గరికి రానియరా ఆ ప్రజలకు కూర్చునే హక్కు లేదా హోదాలు కావాలి పార్టీ హోదాలు కావాలి కుర్చీలు కావాలి వచ్చిన తర్వాత చిన్న స్థాయిలో ఉన్న వాళ్ళు పక్కకు పోవాలా నువ్వెవరు పొమ్మని చెప్పడానికి నీకేం హక్కు ఉంది ఈ ప్రశ్న నాకు నేను కూడా వేసుకుంటా ఈ గ్రామంలో ఉన్న వాళ్ళంతా నాకు ఓట్లు వేస్తేనే నేను సర్పంచ్గా కూర్చున్నా నాకంటే చిన్నవాడికి పెద్దవాడికి గౌరవించి నేను లేచైన వాడికి వాళ్ళకి కూర్చేస్తా నువ్వెయ్యి అట్లా కూర్చి కోట్లు సంపాదిస్తున్నారు లక్షలు సంపాదిస్తున్నారు ప్రజల సొమ్ముతో సంపాదించుకొని బతుకుతున్నారు ఓట్లతో బతుకుతున్నారు ఓట్లతో సీట్లు గెలిచి కూర్చున్నారు మరి ఎక్కడుంది ఆ గౌరవం నేను మాట్లాడాలి నాలంటలు కూడా మాట్లాడాలి ఎస్ మాట్లాడితేనే రోజులు నేను తప్పు చేయలే తప్పు చేసిన వాళ్ళు బయటికి రారు తప్పు చేసిన వాళ్ళు బయట మాట్లాడరు భయపడి లోపలే ఉంటారు నేను ధైర్యంగా మాట్లాడతా వందల మందిలో మాట్లాడతా వేల మందిలో మాట్లాడతా లక్షల మందిలో మాట్లాడతా కోట్ల మందిలో మాట్లాడతా నేను ధైర్యంగా మాట్లాడతా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా ఏం చేస్తున్నారని అడుగుతున్నా నేను మీరు ఏం చేస్తున్నారని అడుగుతున్నా మీరు ఏం చేస్తున్నారు బుద్ధి తెచ్చుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని కరెక్ట్గా పాలన ప్రభుత్వం దగ్గర నుండి ప్రతి ఒక్కటి వస్తుంది ఆ వచ్చింది కరెక్ట్గా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మంచిగా చేసి ప్రజలకి సహకారం ఇచ్చి సర్పంచులకి సహకారం చేసి గ్రామ లెవెల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఒక తండ్రిలాగా ఒక తల్లిలాగా ఒక తోబుట్టులాగా ప్రవర్తిస్తేనే రాజకీయం చేయి లేదంటే చిల్లరేషాలు వేసి చిచ్చుర వేషాలు వేసి నీ ఇష్టం వచ్చి నా ఇష్టం వచ్చినట్టు నేను బతుకుతా అననే వేషాలు వేస్తే ఊరుకునే వాళ్ళు ఎవ్వరు లేరు అందరినీ గౌరవించిన వాళ్ళకే అన్ని హోదాలు గౌరవించని వాళ్ళు ఎప్పుడు కిందికే పోతారు ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా 100% చెప్తున్నా తనను తాను తగ్గించుకున్నవాడు ఎప్పుడు కూడా హెచ్చించబడతాడు మనం ఎప్పుడు మనలను మనం తగ్గించుకుంటామో మనం అప్పుడు హెచ్చించబడతాం తగ్గించుకోకుండా ఎప్పుడైతే విర్రవీగుతామో నువ్వు అనుకుంటున్నావు నన్ను ఎవరు చూడట్లేదు నన్ను ఎవరు అబ్జర్వ్ చేయట్లేదు అని కానీ నేను చెప్తున్నా నిన్ను అబ్జర్వ్ చేసి నీ గురించి చెప్పే వాళ్ళు చాలామంది ఉన్నారు నీ ముందు మాట్లాడుతూ నీ వెనకల తిట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు ఎందుకు ముందు మాట్లాడే వెనకల తిట్టే బతుకు అదొక బతికేనా మనం బతికినామంటే సమాజానికి ఒక విలువ ఉండాలి కన్న తల్లిదండ్రులకు ఒక విలువ ఉండాలి తోబుట్టులకు ఒక విలువ ఉండాలి కట్టుకున్న భర్తకు ఒక విలువ ఉండాలి సమాజానికి ఒక విలువ ఉండాలి రాజకీయం చేసినామంటే సమాజానికి ఒక విలువ ఉండాలి దౌర్జన్యమా రాజకీయం అంటే అరాచకమా రాజకీయం అంటే దొంగతనాలు చేయడమా రాజకీయం అంటే మీకు ఇష్టం వచ్చినట్టు మీకు ఎట్లా వస్తే అట్లా చేయడమే రాజకీయం అంటే ఎవరు చెప్పండి ఇట్లాంటి రాజకీయం చేయమని ఎవరు ఒప్పుకుంటారు ఇలాంటి రాజకీయాలకు
ఇలాంటి రాజకీయాలకు ఒప్పుకోవడానికి ఇక్కడ ఎవరు చాత కాకుండా లేరు, ఇలాంటి రాజకీయాలకు అంగీకరించడానికి ఇక్కడ ఎవరు ఏమీ లేకుండా లేరు. మంచి చెప్తున్నా, గౌరవంగా చెప్తున్నా, ఇంకా నా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలన్న చాలా ఉంది. ఇప్పటికైనా కూడా కళ్ళు తెరిచి ఇంకా నా గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. మంచి చెప్తున్నా, సహకరించకుండా నాకు వచ్చేటి రాకుండా మధ్యలో అడ్డుపుల్ల లేచిర్రు అనుకో, మీ జీవితానికే పతనం. నిన్న నుండే నేను కౌంట్ వేసిన, మీరు ఇంకా ఈ రోజు నిన్ననే చెప్పిన, నేను ఇంకా నిన్న నుంచే మీరు పడుకోరని చెప్పిన. పొద్దున లేస్తే రాత్రి అయితే మధ్యాహ్నం అయితే కనీసం మీరు కంచంలో అన్నం కలుపుకొని తినేటప్పుడు కూడా మీకు ఈ నవ్య గుర్తుకొస్తుంది అని నేను చెప్తున్నా. జానకీపురం నవ్య సర్పంచ్ మీ అందరికీ గుర్తుకొస్తుంది అని చెప్తున్నా. ఎందుకంటే మంచిగా మీ ఇష్టం మీ బతుకుడు, మీరు ఎట్లనైనా బతకండి, నాకు సంబంధం లేదు. నా బతుకుడు అని మంచిగా బతుకుతా, ఇగో ఒకరు బతుకుల గురించి చెప్పే హక్కు నాకు లేదు. కానీ అరచకాలు వేసి వచ్చేటి రానియకుండా వేసి మధ్యలో చిన్న చిన్న గేమ్స్ ఆడతారు చూసినవా, 100% చెప్తున్నా, మీరు నిద్రపోరు, మిమ్మల్ని నిద్ర పోనియా. పట్టుబట్టి నేను కూర్చున్నా, కేటీఆర్ గారి దాకా కేసీఆర్ గారి దాకా పోతా. నా కేసీఆర్ గారు నా కేటీఆర్ గారు పరువు తీస్తున్నారు నీచులు. మీరు అందరు కాదు, కొందరే నా పార్టీలో అందరు మంచిగా ఉన్నారు, కొందరే చెడ్డ నీచులు ఉన్నారు, గాడిదలు కుక్కలు ఉన్నారు. అందరి గురించి మాట్లాడతలేను. నా కేసీఆర్ గారి గురించి, నా కేటీఆర్ గారి గురించి అన్యాయంగా అనవసరంగా వాళ్ళ పరువు తీస్తున్నారు, బుద్ధిహీనంగా బతుకుతున్నారు. పార్టీకి రాజీనామా చేసి చక్కగా ఇంట్లో పడుకోమని చెప్తున్నాను. చాతనైతే అరాచకాలు బంద్ చేసి కుటుంబాలలో సిచ్చు పెట్టకుండా పసి పసి పిల్లల్ని చూస్తే కూడా చల్లు కార్చుకునే వెధవలు ఉన్నారు. ఏరా మీకు లేరారా అక్కలు చెల్లెళ్ళు, ఓ సోషల్ డిస్టెన్స్ లేదు, ఓ సోషల్ డిస్టెన్స్ లేదు చెత్త వెధవలకి. ఒక ఆడపిల్ల ఉన్నదనే ఇన్నిత జ్ఞానం లేదు. అరే బయటికి వస్తే నాకు ఒక బిడ్డ ఉంది, నాకు ఒక అక్క ఉంది, నాకు ఒక చెల్లె ఉందని ఆలోచించండి. ఎందుకురా, మీకు మీరు చేస్తారు, ఇష్టం వచ్చినట్టు మీకు మీరు ప్రవర్తిస్తారు, కానీ వాళ్ళకి ఎంత మచ్చ చెయ్యని తప్పుకు నరం లేని నాలుకలు నానా రకాలుగా మాట్లాడతారు. అమ్మలక్కలు కూడా ఓర్వలేక కూడా పూస్తారు రాస్తారు. అలాంటి వాళ్ళు కూడా నేను హెచ్చరిస్తున్నా, మీ ఇంట్లో నీకు ఒక బిడ్డ ఉంది, మీ ఇంట్లో నీకు ఒక చెల్లె ఉంది, మీ ఇంట్లో నీకు ఒక అక్క ఉంది. నువ్వు తప్పు చేయనప్పుడు, తప్పు మాట్లాడినప్పుడు, ఆ వ్యక్తి గురించి తెలియనప్పుడు చెడుగా మాట్లాడే హక్కు నీకు లేదని నేను కొంతమంది అవినీతికి పాల్పడ్డ స్త్రీల గురించి, అక్రమాలకు పాల్పడ్డ స్త్రీల గురించి, కొంతమంది అణచివేతలకు గురి చేసి నేనే పెద్ద కింగు అనేలాగా మాట్లాడే మహిళల గురించి మాట్లాడుతున్నా. ఒక మహిళ అంటే నీ వెనకాల ఒక 10 మంది అక్క అనే దండం పెట్టుకుంటూ వచ్చేలాగా చూసుకోవాలి, కానీ ఒక మహిళ అంటే అబ్బో అనేటట్టు కాదు. రాజకీయం అంటే ఒక అక్క అంటే, ఒక రాజకీయం అంటే, ఒక సర్పంచ్ అంటే, ఒక ఇంకా వేరే ఏదైనా కావచ్చు, ఏ హోదాలైనా కావచ్చు, వార్డ్ మెంబర్ స్థాయిలో నుంచి మొదలు పెడితే ఏ హోదాలైనా కావచ్చు, ఏదైనా కావచ్చు, గొప్ప స్థాయిలలో ఎక్కడ ఎంతవరకైనా కావచ్చు, ఒక మహిళ అంటే దండం పెట్టుకుంటూ అక్క, మాకొక తల్లిలాగా, మాకొక అక్కలాగా, మాకొక చెల్లెలాగాని దగ్గరకు వచ్చేలాగా చూసుకోవాలి. కానీ అబ్బో ఆమెక టెక్ బాగా, అబ్బో చూపించుకుంటారు కులపిచ్చి, అబ్బో ఒక రకంగా ఓవరాక్షన్ చేస్తుందనే ఫీలింగ్తో రాజకీయం చేసి నువ్వు వచ్చి కాళ్ళ మీద కాలు వేసుకొని మంచి వస్త్రాలు వేసుకొని వచ్చి బిల్డప్ ఇస్తే అక్కడ నీ ముఖం ఎవరు చూస్తారని నేను అడుగుతున్నా. ఈరోజు నా ప్రశ్నకి నువ్వు సమాధానం చెప్పు. నీకు అర్థమైంది, నువ్వెవరో ఎవరిస్తారు నీకు హక్కు ఎవరిస్తారని అడుగుతున్నా. నువ్వు మంచి బట్టలు వేసుకొని వచ్చి నేను రాజకీయం చేస్తున్నా, నేను ఒక పెద్ద హోదాలు ఉన్నా అనుకొని వచ్చి మంచి ఇట్లా కూర్చుంటావు, మరి నీకు దండం పెట్టేది ఎవరని నేను అడుగుతున్నా. నీ వెనకాల వచ్చేది ఎవరని అడుగుతున్నా. ఒక 10 మంది అయినా వస్తున్నారా నీ వెనకాల, ఒక 15 మంది, ఒక 5 మంది అని వస్తున్నారా నీ వెనకాల? ఎందుకు వస్తారు? నీ రాజకీయం కరెక్ట్గా లేదు కాబట్టి, నీ బిహేవియర్ కరెక్ట్గా లేదు కాబట్టి, నీ బుద్ధి కరెక్ట్గా లేదు కాబట్టి, నీ సంస్కారం కరెక్ట్గా లేదు కాబట్టి, నీ సభ్యత కరెక్ట్గా లేదు కాబట్టి, నీ పెంపకం కరెక్ట్గా లేదు కాబట్టి, నీ తల్లిదండ్రులు నిన్ను అట్లా పెంచలేదు కాబట్టి, నువ్వు కరెక్ట్ లేకుండా నీ తల్లిదండ్రులకే వస్తుంది, నీ కుటుంబానికే వస్తుంది. ఛీ, మీరు ఒక మనుషులు, మీ ఒక బతుకులు అని నేను అడుగుతున్నా. మారండి అని అంటున్నా. ప్రభుత్వాన్ని, పార్టీని
ఇబ్బందులు పెట్టి అనిశ్చితలకు గురి చేయకండి। మీలాంటి వాళ్ళ వల్లనే పార్టీలకు మచ్చలు వస్తున్నాయి, చెడ్డ పేర్లు వస్తున్నాయి, పార్టీల నుండి పక్కకు పోతున్నారు। మీలాంటి వాళ్ళ వల్ల పార్టీలకు చెడ్డ పేర్లు రావడం కంటే మీరు పార్టీలకు వెళ్లి పక్కకి వెళ్ళిపోతే కదా, మీరు రాజీనామాలు చేస్తే కదా, మీరు ఇంట్లో కూర్చుంటే కదా చాతగాని దద్దమ్మలలక అని ప్రశ్నిస్తున్నా। నాది చిన్న స్థాయి కాదు, నేను గ్రామ సర్పంచిని, నేను గ్రామ సర్పంచిని, ఒక వార్డ్ మెంబర్ది కూడా చిన్న స్థాయి కాదు, ఏ హోదాలో ఉన్న వాళ్ళది కూడా చిన్న స్థాయి లేదు। చిన్న స్థాయి నుండి పెద్ద స్థాయి వస్తది, పెద్ద స్థాయికి రావాలంటే ప్రజలు రావాలి, ప్రజలు ఉండాలి, ప్రజల ఒక అభిమానం ఉండాలి, ప్రజల ఒక ఆశీర్వాదం ఉండాలి, ప్రజల ఓట్లు ఉండాలి। గెలిచిన తర్వాత ఒకలాగా, గెలిచినాక ఒకలాగా, ముందు ఒకలాగా, వెనక ఒకలాగా, ఫ్యూచర్ ఉండదు, చేస్తావేమో ఐదేళ్ళు, ఫ్యూచర్ ఉండదు, అంతవరకే లైఫ్ చాప్టర్ క్లోజ్, ఇంకా ఎక్కువ ఉండదు। మంచిగా జ్ఞానం తెచ్చుకొని బతకండి, ఇకనైనా బుద్ధి తెచ్చుకొని బతకండి, గ్రామాలను డెవలప్ చేయండి। ఏమైనా ఉందా, ఏమైనా ఉందా అని అడుగుతున్నా, ఏం డెవలప్ చేస్తున్నారు గ్రామాలని, ఏం డెవలప్ చేస్తున్నారు, ఎక్కడ చూడ ఏడుస్తున్నారు, ఎక్కడ చూడ అవమాన పడుతున్నారు చాతగా దద్దమ్మలక, ఏం డెవలప్మెంట్ ఉంది చెప్పుకోవడానికి ఒకటన్నా కూడా, చిన్న కంపౌండ్ వాళ్ళు కూడా ఉందా, ఒక చిన్న పిల్లర్ వేసినామనే ఒక ఇది ఉందా, ఏముంది చెప్పుకోవడానికి? బుద్ధి లేకుండా, కొంచెం కూడా జ్ఞానం లేకుండా ప్రజల సొమ్ములు తిని కోట్ల కోట్లు బంగ్లాల్లో బండ్లు బడేమియాలని సంపాదించుకుంటా, ప్రజల పొట్టలు తినే బద్మాష్ లెక్కలు చేసుకుంటా, ఎవరి సొమ్ములంతా ఎట్లా తిరుగుతున్నావు, కార్లల్లో బంగ్లాలలో ఎట్లుంటున్నావు, మూడు నాలుగు బంగ్లాలు ఎట్లా కట్టినావు, ఏ రకంగా కట్టినావు, నీ తాత జాగిరం కట్టినవా, నీ అమ్మ జాగిరం కట్టినవా, ఎక్కడి నుంచి వచ్చినాయి అవన్నీ, అవన్నీ ప్రజల సొమ్ము అని చెప్తున్నా, ప్రజల కష్టం అని చెప్తున్నా, ప్రజల కష్టం ప్రజల సొమ్ము తినుకుంటూ ప్రజలకు అన్యాయం చేస్తావా, ప్రజల సొమ్ము ప్రజల కష్టం తినుకుంటూ ప్రజలను అవమానిస్తావా, ప్రజలకు ప్రజలను అన్యాయం చేస్తావా? సిగ్గుచేటు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు పరుదిస్తున్నారు, బుద్ధి బుద్ధిహీనులారా, ఎవరైనా మారి బతుకులు మార్చుకోండి అన్న, సరే అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా।